ఆదిశాసనకర్త మహర్షి మనువు అనే ఈ పుస్తకం గురించి మనము పరిచయం చేసుకుందాము. ఈ పుస్తక రచయిత హిందీలో డాక్టర్ సురేంద్ర కుమార్, తెలుగులో అనుకర్త సంధ్యావందనం శ్రీనివాసరావు గారు. ఈ పుస్తకంలో 96 పుటలు ఉన్నాయి. పుస్తకం వెల 25 రూపాయలు. మనువు అంటే ఎవరో చెప్పవలసిన పని లేదు. ఈనాడు కమ్యూనిస్టులు, నాస్తికులు, మానవతావాదులు, హేతువాదులు, మైనారిటీలు, ఇంకా బలహీన వర్గాలు, వీరందరూ కలిసి మా అందరి ఉమ్మడి శత్రువు మనువు అని రోజు టీవీ ఛానళ్లలో మొత్తుకుంటూనే ఉన్నారు. అసలు మనువు ఎవరు, రాసిన మనుస్మృతి ఏమిటి, అందులో ఏముంది అని తెలిసిన వారు చాలా తక్కువ మంది. దుష్ప్రచారం వల్ల నెత్తికి విషం ఎక్కి ఎంతోమంది తలాతోకా లేకుండా, ముందు వెనుకలు చూడకుండా, లోతుపాతలు తెలియకుండా మను మహర్షిని విమర్శిస్తూ దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. భారతదేశంలో ఇది ఒక పరంపర అయింది. చిట్టి చివరికి మనుస్మృతిని కూడా తగలబెడుతూ ఉన్నారు. మధ్యయుగంలో మహర్షి మనువు రాసిన స్మృతిలో ఎన్నో ప్రక్షిప్తాలు కూడా చేరాయి అని ఎందరో విద్వాంసులు, పండితులు తేల్చి చెప్పినప్పటికీ ప్రక్షిప్త అంశాలని తీసుకొని వివాదాస్పదం చేస్తూ ఉంటారు. మనుస్మృతిపై విశేషమైన పరిశోధన చేసినటువంటి సురేంద్ర కుమార్ గారు హిందీలో మనువు పట్ల ఉన్న భ్రాంతులను తొలగించడానికి ఎన్నో గ్రంథాలు, విమర్శన గ్రంథాలు, పరిశోధన గ్రంథాలు రచించారు. అందులో ఒకటి తెలుగులో మనకు అనువాదమై అందుబాటులో ఉంది. మనుస్మృతిని ఏనాడు భారతదేశము ఆధికారికంగా తీసుకొనలేదు. ఈనాడు భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. మనుస్మృతి ఎప్పుడు మనకు మార్గదర్శకమే తప్ప తప్పనిసరిగా అనుసరించవలసింది కాదు. మహర్షి మనువు మానవ మనస్తత్వాన్ని బట్టి, సమాజ ప్రవాహాన్ని బట్టి ధర్మాన్ని తెలుసుకొని వేదానుకూలంగా కొన్ని సూత్రాలను నిర్దేశనం చేశారు. వాటిని గమనించుకొని ప్రతి సమాజము, ప్రతి వ్యక్తి, దేశకాల పరిస్థితులను బట్టి మార్పు చేర్పులతో ముందుకు నడవాలి. మనుస్మృతిని ఖచ్చితంగా భారతదేశంలో ఏనాడు అమలు చేసింది లేదు. అయినప్పటికీ కూడా కొంతమంది దుష్ప్రచారకులు, సంకుచిత మనస్కులు అదే పనిగా మనుస్మృతిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకే మనుస్మృతిలోని నిజానిజాలు తెలుసుకోవడానికి నాకు చక్కటి అవకాశం ఈ పుస్తకం. ఆది శాసనకర్త మహర్షి మనువు. ఈ పుస్తకం చదివితే కంటికి పట్టినటువంటి పొరలన్నీ దిగిపోతాయి. సాధికారికంగా, సప్రమాణంగా ఈ పుస్తక రచన జరిగింది. ఇందులో అనేక వివాదాస్పద అంశాల గురించి ప్రత్యేకంగా వివరణం కనిపిస్తుంది. విషయ సూచికలో మనం గమనిస్తే, ప్రపంచంలో మొదటి రాజ్యాంగం మనుస్మృతి, మనుస్మృతి విశేషత, మనువు వంశం, ఋషుల మనువును నిందించుటేనా మన సంస్కృతి, ప్రాచీన మనుస్మృతిపై భారతీయుల అభిప్రాయం, మనుస్మృతి ప్రాచీనతపై విదేశీయుల అభిప్రాయం, మనువును గురించి భాషా విజ్ఞానంలో ప్రమాణాలు, భారతదేశంలో మహర్షి మనువు ప్రతిష్ట, విదేశాలలో మహర్షి మనువుకు గౌరవం, మనుస్మృతిని అపార్థం చేసుకున్నారు, వర్ణ వ్యవస్థకు ఆధారాలు, వర్ణ వ్యవస్థపై సరైన అంచనా, మనువు ఏర్పరిచిన వర్ణ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ, వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ కాదు, వర్ణ మార్పుకు చరిత్రలో ఉదాహరణ, 4 వర్ణాలలో గల సమాన గోత్రాల రహస్యం, మనుస్మృతిలో శూద్రుల స్థితి, దళితులు వెనుకబడిన వర్ణములను శూద్రులని చెప్పలేదు,
మనువు చేసిన శూద్ర నిర్వచనం నేటి శూద్రులకు వర్తించదు. శూద్రులు అంటరాని వారు కాదు. శూద్రులకు విశేష గౌరవం. ధర్మమును పాలించటంలో శూద్రులకు స్వతంత్రం. శూద్రులకు అందరికంటే తక్కువ దండన. శూద్రులు దాసులు కారు, శూద్రులు సవర్ణులే. మనుస్మృతిలో స్త్రీల స్థితి. స్త్రీలకు అత్యున్నత గౌరవం. పుత్రుడు పుత్రిక సమానం. స్త్రీల ధనరక్షణకై విశేషంగా ఏర్పాట్లు. స్త్రీలపై జరిగిన అత్యాచారాలకు కఠిన శిక్షలు. వివాహంలో స్వతంత్ర అధికారం. ధర్మ కార్యాలలో పురుషులతో సమాన భాగం. స్త్రీలకు అమర్యాద కలిగించే స్వతంత్రాన్ని సమర్థించలేదు మనువు. మహర్షి మనువు, డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ భీమరావు అంబేద్కర్ మతం. మనుస్మృతిలో ప్రక్షిప్తాలు. మనుస్మృతిలో మూల శ్లోకాలు. ప్రక్షిప్త శ్లోకాల పట్టిక. ఇటువంటి విషయాలన్నీ పుస్తకంలో ఉన్నాయి. కనుక ధర్మ జిజ్ఞాసులకు, తార్కికులకు, బుద్ధిజీవులకు, మేధావులకు, సత్యాన్ని తెలుసుకోవాలనుకునే అన్వేషకులకు ఈ పుస్తకం చక్కటి విందు భోజనం అని చెప్పవచ్చు. కనుక ఈ పుస్తకాన్ని చదవండి. ప్రచారంలో ఉన్నటువంటి ఈ మనువు గురించినటువంటి చెడును మనము ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. 100 మంది చెప్పినా, 100,000 మంది చెప్పినా ధర్మ విరుద్ధమైనప్పుడు అది ప్రమాణం కాదు. కనుక పనిగట్టుకొని విదేశీ దుష్టశక్తుల ప్రోద్బలంతో మహర్షి మనువు పైన దుమ్ము చల్లుతున్నటువంటి ఈ కుట్టిల్ల జట్టిల్ల మేధావులను మట్టి కరిపించాలంటే, వాదంలో వారి నోరు మోయించాలంటే హిందుత్వవాదులు, ధార్మికులు ఈ పుస్తకాన్ని తప్పకుండా అధ్యయనం చేయాలి. సరళమైన సహజమైన భాషలో ఈ పుస్తకం ఉంది. అనువాదం చాలా బాగుంది. ఈ పుస్తకము కావలసిన వారు సంధ్యావందనం సంస్కార సందేశం, ఫ్లాట్ నెంబర్ 39, సూర్యానగర్, కౌసల్య ఎస్టేట్, కార్ఖానా సికింద్రాబాద్, 500009, ఫోన్ 0402774129, సెల్ 9885553219. ఈ చిరునామాలో సంప్రదించండి. అలాగే సాహిత్య నికేతన్ కేశవ నిలయం, బర్కత్పుర, హైదరాబాదు 27, ఈ చిరునామాలో కూడా ఈ పుస్తకం దొరుకుతుంది. అలాగే టాగోర్ పబ్లిషింగ్ హౌస్, వైశ్య హాస్టల్ బిల్డింగ్, షాప్ నెంబర్ 20, కాచిగూడ చౌరస్తా, హైదరాబాద్ 27, ఇక్కడ కూడా దొరుకుతుంది. అలాగే శ్రీ కొటిక లక్ష్మయ్య, శ్రీ విద్యా బుక్ డిపో, సుల్తాన్ బజార్, హైదరాబాద్ 195, ఈ చిరునామాలో కూడా ఈ పుస్తకం లభిస్తుంది. కనుక మనువు గురించి చదవకుండా తెలుసుకోకుండా ఎవరో చెప్పిన చెప్పుడు మాటలతోటే ఈనాడు వాద వివాదాలన్నీ పుడుతున్నాయి. హిందూ సమాజంలో రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మానవులంతా ఒకటి కావాలంటే ఇటువంటి గ్రంథాలు అధ్యయనం చేయాలి. అప్పుడే ఈ రకరకాల వాదాలు, వివాదాలు, పార్టీలు అన్నీ దూరమై మానవులంతా ఒకటి కాగలుగుతారు.